కోర్టుకు నోటు ఉదంతంలో సుప్రీంకోర్టు నోటీసులు పంపింది కదా, అంటే ఇలాంటివి ఎన్ని చూడలేదంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సింపుల్గా చెప్పేయడం తెలిసిందే. అయితే అన్ని సందర్భాల్లోనూ తేలికగా తీసుకునే అవకాశం ఉందన్న విషయం బాబుకు ఈ దఫా అర్థమవుతుందేమో. ఊహించని రీతిలో బాబుపై వచ్చిన ఓటుకు నోటు అంశంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరుతూ సరికొత్త ఉద్యమం ఒకటి షురూ అయింది. అదేలానంటే ఏదైనా అంశంపై ఆన్లైన్లో సంతకాలు కార్యక్రమాన్ని షురూ చేసే చేంజ్ ఆర్గ్లో ఇప్పుడు బాబుపై వచ్చిన ఆరోపణలపై నిజాయితీగా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం ఆన్లైన్లో మొదలైంది. ఓటుకు నోటు కేసులో సంబంధం ఉన్న దోషులకు చట్ట ప్రకారం శిక్షించాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ సింగ్ కేహర్కు ఆన్లైన్లో పిటిషన్ పంపనున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన పేజీకి అనూహ్యమైన స్పందన లభిస్తుంది. ఈ పేజీని స్టార్ట్ చేసిన 24 గంటల వ్యవధిలోనే దాదాపు 5000 మందికి పైనే సంతకాలు చేయడం గమనార్హం. మరో విశేషం ఏంటంటే ఈ దరఖాస్తులను సుప్రీంకోర్టులోని అందరూ న్యాయమూర్తులకు పంపనున్నారు. ఓటుకు నోటు కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం బాబుకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దోషులకు తగిన విధంగా శిక్షించాలని కోరుతూ ఆన్లైన్ పిటిషన్లో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తమతో చేతులు కలపాల్సిందిగా ప్రజలు వినిపించింది. ఊహించని రీతిలో తమపైకి వచ్చిన ఈ సంతకాల ఉద్యమం బాబుకి సరికొత్త తలనొప్పిగా మారనుంది అనడంలో సందేహం లేదు.